వివేక కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇవాళ సిబిఐ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేస్తారా? ఈ రెండు అంశాలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. పొలిటికల్ సర్కిల్స్లోనూ ఈ అంశాలపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అటు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో మళ్లీ వాదనలు మొదలయ్యాయి. ప్రస్తుతం సునీత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. వాదనల అనంతరం హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏటూ దగ్గర హత్యకు ఉపయోగించిన ఆయుధం రికవరీ చేసేందుకు ప్రయత్నించామని సిబిఐ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. హత్య జరగగానే ఏటూ సునీల్ యాదవ్ అవినాష్ ఇంటికి వెళ్లాడని, ఈ వ్యవహారంలో 4 కోట్లు చేతులు మారినట్లు విచారణలో తేలిందని వాదించారు. ఇక ఆరో నిందితుడు ఉదయ్ కుమార్ హత్యకు ముందు తర్వాత కూడా అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లాడని, ఆయన తండ్రి జయప్రకాష్ రెడ్డి వివేక మృతదేహానికి బ్యాండేజ్ వేశాడని, వీటిపై అవినాష్ రెడ్డిని విచారించాల్సి ఉందని సిబిఐ న్యాయవాదులు వాదించారు. గతంలో వీటికి అవినాష్ రెడ్డి సమాధానం చెప్పలేదన్నారు. ఈ అన్ని విషయాలపై అవినాష్ రెడ్డిని విచారించాల్సి ఉందని, ఇంతకుముందు విచారణలో వీటికి సమాధానం చెప్పలేదని సిబిఐ లాయర్లు తమ వాదనలు వినిపించారు. అటు ఈ కేసులో ఇంప్లీట్ పిటిషన్ వేసిన సునీత తరపు న్యాయవాదులు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. హత్య జరిగిన తర్వాత ముందుగా అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డికి కోర్టుకు వచ్చారని కోర్టుకు తెలిపారు. అయితే ఆ తర్వాత ఇటు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు కూడా వచ్చారన్నారు. సాక్ష్యాలు తుడిపేసేందుకు ఇద్దరు పని మనుషులను వీళ్లే పురమాయించారని కోర్టుకు వివరించారు. అటు గుండెపోటుతో చనిపోయాడనే కాన్సెప్టు వాళ్లే రచించారన్నారు. గూగుల్ టేకౌట్ సాక్ష్యాలు సరిపోతాయా లేదా అనేది విచారణ దశలో ఉన్నప్పుడు నిందితుడు తేల్చడమేంటన్నారు. వీటన్నిటినీ సరైన సమయంలో కోర్టులో పరిశీలిస్తామన్నారు. గతంలో అవినాష్ వేసిన రిట్ పిటిషన్లో కూడా రిసీవ్ స్టెప్స్ తీసుకోవద్దని ఆదేశించామని కోర్టును కోరిన విషయాన్ని సునీత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణను అడ్డుకోవడానికే ఆయన ప్రతిసారి ప్రయత్నిస్తున్నారని వాదించారు. అవినాష్ రెడ్డి వాదనలో సునీతకు ఆమె తండ్రికి మనస్పర్ధలు ఉన్నాయని చెప్పారని, అదంతా అబద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సునీతతో ఆమె తండ్రికి ఎలాంటి మనస్పర్ధలు లేవని అన్నారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు అత్యంత పలుకుబడి కలిగిన అవినాష్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయని, సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలను పరిశీలించిన తర్వాతే కేసును తెలంగాణకు బదిలీ చేసిందని సునీత తరపు న్యాయవాదులు వాదించారు.